హలో ఎవ్రీవన్, చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ కలిసి పక్కనే ఉన్న మత్స్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చాము. సో వీళ్ళే నా ఫ్రెండ్స్ అన్నమాట. ఇది మాకు అరౌండ్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఒకసారి కూడా రాలేదు. చూడ్డానికి వ్యూ అయితే చాలా బాగుంది. టెంపుల్ అంటే పైన కప్పు అలా ఏమి ఉండదు అన్నమాట, జనరల్గా ఇలా ఉంటుంది. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంది. మనకి టెంపుల్ పక్కనే బీచ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్ట్రిక్ట్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. కానీ తీసుకున్న వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అలానే మేము కూడా వాళ్ళు చూడకుండా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అన్నమాట. ఈవినింగ్ 5:30 or 6 o'clockకి అలాగ సముద్రానికి వీళ్ళు హారతిస్తున్నారు. ఇలా నేను చూడడం మొదటిసారి అన్నమాట, ఇప్పటివరకు చూడలేదు. అండ్ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం పెడితే అది తినేసి పక్కనే ఉన్న బీచ్కి వచ్చేసామన్నమాట. నేను మరీనా బీచ్కి 1 or 2 times వెళ్ళాను, కానీ ఈసీఆర్ బీచ్కి రావడం ఇదే ఫస్ట్ టైము. ఈసీఆర్ బీచ్ కూడా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఈరోజు సండే కాబట్టి కొంచెం క్రౌడెడ్గానే ఉంది. మా ఫ్రెండ్ స్ప్రింగ్ పొటాటో తీసుకుంది, తినేసాము. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. బీచ్లో అంతకంటే మంచి ఫుడ్ మనకి ఖచ్చితంగా దొరకదు. అది కంప్లీట్ చేసి కొంచెం ముందుకెళ్ళి కూర్చొని బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో ఈరోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఇక్కడ వర్షం పడేలా ఉందన్నమాట. మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. బట్ ఆల్రెడీ రెడీ అయిపోయాము, వెళ్దామని డిసైడ్ అయ్యామని చెప్పి ఇంకా వచ్చేసాము. ఈలోపు మా ఫ్రెండ్ వచ్చి వాటర్లో తడుద్దాం రా అని చెప్పి అడిగిందనమాట. సో నాకు వాటర్ అంటే చాలా భయం. బట్ బీచ్కి వచ్చాం కాబట్టి జస్ట్ కనీసం కాళ్ళైనా తడుకోకపోతే బాగోదని చెప్పి అలా వెళ్ళి ఊరికి అలా పొడ్డున్న నించొని కాళ్ళు తడిచే వరకు ఉన్నాను. సో మనకి లైట్ పోయే కొద్ది అలల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ఒక 1/2 hour అలా కూర్చొని ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము. సో వచ్చేదారిలోనే ఏదైనా తినేసి వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో ఒక బ్రెడ్ ఆమ్లెట్ అండ్ ఒక చికెన్ శాండ్విచ్ తీసుకొని షేర్ చేసుకొని తినేసాము. అసలే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. దట్టు బీచ్కి వెళ్ళి వచ్చాము, కాఫీ తాగాలని చెప్పి అనిపించింది. సో ఇది తినేసిన తర్వాత కాఫీ ఆర్డర్ చేసుకొని తాగేసి హాస్టల్కి వచ్చేసాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బై బై.